ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శ్వేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని వర్షాలు వేడటం లేదు జోరు వానలు కురుస్తూనే ఉన్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇవాళ వరుసగా మూడో రోజు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జోరువానులు అయితే పడుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం గ్రామీణ నియోజకవర్గాలతో పాటు కొవ్వూరు గోపాలపురం నిడదవోలు అనపర్తి రాజానగరం మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ వర్షం జోరుగా పడుతోంది ఆగాగి కురుస్తున్న వర్షాలకు మా పంట అయితే తీవ్రంగా నష్టపోతు నష్టం జరిగింది వరి పంట వరినాట్లు నీట మునిగాయి ఖరీఫ్లో ముమ్మరంగా వరినాట్లు వేసే సమయంలో కురిసిన ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతం లో పంట మొత్తం నీట మునిగిపోయింది నీటిలోనే నానిపోతోంది ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గంతో పాటు గోపాలపురం నిడదవోలు ఈ మూడు నియోజకవర్గాల్లో కొవ్వాడ ఎర్ర కాలువలు రెండు కాలువలు కూడా పంటని ముంచెత్తాయి వేల ఎకరాల్లో పంట నీటమునిగిపోయింది ఈ రెండు కాలువల పరివాహ ప్రాంతం అంతా కూడా ఐదేళ్లలో మేట ఏమాత్రం తొలగించకపోవటం వల్ల మొత్తం వరద నీరు పొలాలను ముంచేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దాదాపు ఎకరానికి ఇరవై వేలు ఖర్చు పెట్టి వేసిన వరినాట్లన్నీ కూడా నీటిలో నానిపోవడంతో రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోను ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి జోరుగా ముమ్మరంగా వరినాట్లు వేస్తున్న సమయంలో ఈ కురిసిన వర్షాలకు రైతులకు తీవ్రమైన నష్టమే వాటిల్లింది లోతట్టు ప్రాంతాల్లోని వరి పంటంతా కూడా ముంపుబారిన పడింది పీగన్నవరం ముమ్మిడివరం కొత్తపేట రాజోలు నియోజకవర్గాలతో పాటు మండపేటలో జోరుగా వర్షాలు పడ్డాయి మండపేట నియోజకవర్గంలో వేసిన వరి నాట్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి నానిపోతున్న పరిస్థితుంది ఈ వర్షం తగ్గినా కూడా వేసిన నాట్లు ఏమాత్రం పనికిరావు కుళ్ళిపోతాయని రైతులు ఆవేదన చేస్తున్నారు అలాగే గడువు కాలం ఖరీఫ్ సీజను గడిచిపోతున్న సమయంలో ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత కూడా వాటిని మళ్ళీ తిరిగి నాట్లు వేసుకోవడం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు మనం రాజమహేంద్రవరం పుష్కర్ఘాటు వద్ద ఇక్కడ గోదావరి వరద బుద్ధి చూడవచ్చు క్రమక్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో రాజమహేంద్రం వద్ద నది పరవలు దొక్కుతోంది ధవలేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం ఏడు పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టం ఉంది సముద్రంలోకి మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్లు నీటి ప్రవాహం దిగు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అయితే భద్రాచలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తుంది శబరి సీలేరు పరివాహ ప్రాంతంలో కూడా కుండపోత వానలు గురిసాయి అంతా కూడా గోదావరి లోకి నీరు చేరుతోంది భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని వాగులు వంకలు అట్లాగే ప్రాజెక్టుల నుంచి కూడా గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది దిగువ మాత్రం నదీ పోలవరం వద్ద కూడా ఉధృతిగా వరద ప్రవాహం ఉంది గండిపోచిమాలయం ఇంకా నీటిలోనే నానుతుంది సీతానగరం మండలం కూడా ప్రమాదకరంగా వరద ప్ర గోదావరి ప్రవహిస్తోంది ములకల్ లంక వద్ద రహదారి నీట మునిగిపోవడంతో లంకవాసులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు నిన్న జోరుగా కురిసిన వర్షాలకు సీతానగరం మండలంలో మృతిపాడు బొబ్బర్లంక బొబ్బిలంక రహదారి కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాగే గోదావరి దిగువన కోనసీమలోనూ ప్రవాహం పెరుగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఆయన ఇప్పటికే సమీక్ష చేసి నలభై ఐదు లంక గ్రామాలపై రాబోయే రోజుల్లో వరద ప్రభావం ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు బూరుగులంక వద్ద తాత్కాలిక రహదారి గోదావరిలో కొట్టుకుపోవడంతో దాన్ని మా మరపడవల ద్వారా లంకవాసులకు రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించారు ఈ ఈ గోదావరి వరద ప్రవాహం ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో భద్రాచలం నుంచి భారీగా వరద వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేశారు అయితే అది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వస్తుందా లేదా అనేది కూడా కొంత అంచనా వేస్తున్నారు ఇంకా కుండపోత వర్షాలు మాత్రం ఆగకుండా దండకారణ్యం ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ సరిహద్దు తెలంగాణ ఆంధ్ర ఈ మొత్తం గోదావరి పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరికి మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉంది లేదంటే రాబో రెండు మూడు రోజుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక దిగువరకు కూడా ఈ వరద ప్రవాహం వస్తుందని జలవన శాఖ అంచనా వేశారు గట్ల వెంబడి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే పరిశీలన చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఎక్కడికక్కడ సూచనలు చేస్తున్నారు ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు వాగులు వంకలు పొంగి పొరలటంతో అటు పంట పొలాలు మునిగిపోతున్నాయి అలాగే ప్రజలకు మాత్రం తీవ్రమైన జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది కెమెరామెన్ రమేష్ సో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్